అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చిక్కోల్లో దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయారు. గత రాత్రి టెక్కల పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న డి యమున అనే మహిళ ఇంట్లో చొరబడి 15 తులాల బంగారంతో పాటు 60,000 రూపాయల నగదును చోరీ చేశారు. టెక్కల ఆసుపత్రిలో మెడికల్ అటెండెంట్గా పనిచేస్తున్నటువంటి యమున రాత్రి డ్యూటీకి వెళ్తుందనే విషయాన్ని గమనించిన దొంగలు మాత్రం కింద ఇంటికి తాళాలు వేసి లోపలకు చొరవడి లాకర్ పగలగొట్టి ఆభరణాలను డబ్బులు కూడా చోరీ చేయడం జరిగింది. చిక్కోలో జిల్లా ఇటీవల పోలీసులు మాత్రం అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 95 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి బంగారు ఆభరణాలతో పాటు దేవాలయాల్లో చోరీ చేసినటువంటి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు సంబంధించినటువంటి ముఖ్య భూమి పోషణ దొంగతో పాటు ఏడుగును అదుపులో తీసుకున్న పోలీసులు వారిని జైలుకు పంపించినా ఇంకా ఈ దొంగతనాలు పాల్పడడం మాత్రం ఏదైనా ఒక ముఠా చిక్కోలు జిల్లాలో సంచరించుతుంది అన్నటువంటి అనుమానం పోలీసులు తలెత్తుంది. మరోవైపు చూస్తే పగలపూట చైన్ స్నాచింగ్, రాత్రిపూట ఇళ్లలో చొరపడి దొంగతనాలు, బంగారంకి ధర పెరగడంతో ఆభరణాలు చోరీ చేసేందుకు ఈ ముఠా పూర్తిగా స్థాయిలో రెక్కి నిర్వహిస్తూ ఇళ్లలో చోరీకి పాల్పడుతున్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒరిస్సాకు సంబంధించిన ముఠా ఏదైనా ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందా? ఒంటరి మహిళలు ఆవాసం ఉంటున్న ఇళ్లతో పాటు శివారు పట్టణ శివారులోని ఇళ్లను మాత్రం టార్గెట్ చేస్తూ రాత్రిపూట దొంగతనాలు పాల్పడుతున్నారు. ఎవరైతే ఒంటరిగా నివాసం ఉంటున్నారో వారి ఇళ్లను మాత్రం ముందుగా రెక్కి నిర్వహించినటువంటి దొంగలు వారి ఇళ్లలో లేనటువంటి సమయాన్ని చూసి ఇళ్లలో వీళ్ళు పాల్పడుతున్నారన్న విషయం ఈ ఏదైతే రాత్రి జరిగిన చోరీ మాత్రం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం పోలీసులు రాత్రిపూట గస్తీ ముమ్మరం చేసినప్పుడు కూడాను ఇంటి యజమానులు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా అదేవిధంగా రాత్రిపూట ఇంట్లో ఆవాసం లేకపోయినా పోలీసులు సమాచారం ఇవ్వాలని వారు ఎన్నిసార్లు సూచించినా కూడా యజమానులు పట్టించుకోకపోవడం, మరోవైపు ఇల్లు పరిసరాల్లో మాత్రం సీసీ కెమెరాలు పెట్టుకోవాలని పది దఫాలు సూచించినా కూడాను సంపన్నులైనా కూడాను వారు ఇళ్లలో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టకపోవడంతో దొంగలు దొంగతనం చేసుకునేందుకు దోహదపడే పరిణామాలు చోటు చేసుకున్నాం. పట్టణం పల్లె అన్న తేడా లేకుండా వరుస దొంగతనాలు చేస్తున్నటువంటి ఈ ముఠా గుట్టు చేసేందుకు పోలీసులు మాత్రం నిన్న జరిగినటువంటి ఏదైతే చోరీ ఉందో ఆ చోరీ దగ్గర డాగ్ స్క్వాడ్తో పాటు న్యూస్ టీంలు కూడాను అక్కడ పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. ఎందుకంటే అక్కడ ఏదైనా క్లూ దొరికితే అది అంతర్రాష్ట్ర ముఠా లేకపోతే జిల్లాకు సంబంధించిన ముఠా ఏదైనా సంచరిస్తుందా, ఒడిశాకు సంబంధించిన ముఠా ఏదైనా కూడాను పలాస పరిసర ప్రాంతాలతో పాటు చోరీలు పాల్పడుతున్నారా అన్న విషయంపై నిగ్గు తేల్చేందుకు పూర్తిగా పోలీసులు రంగంలో దిగారు. వరుస చోరీకి పాల్పడుతున్న వారిని తరచూ అరెస్టులు చేస్తున్నా కూడా మళ్ళీ ముఠాలు పుట్టుకురావడం వెనక మాత్రం కేవలం బంగారు ఆభరణాలు ధరలు పెరగడం, ఆ ధర బంగారం కనుక దోచుకున్నట్టయితే వారు అనుకున్నటువంటి గోల్ అల్టిమేట్గా రీచ్ అయ్యేందుకు వీరు చేస్తున్నటువంటి చోరీలు మాత్రం దోహదపడుతున్నాయని చెప్పుకోవచ్చు. సంపన్న కుటుంబాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలనే ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల 9 మంది సభ్యుల ముఠా మాత్రం ఇటు దేవాలయాలు అదేవిధంగా చర్చిలు కళ్యాణ మండపాలని టార్గెట్ చేయడంతో పాటు రైస్ మిల్లను కూడా టార్గెట్ చేసి నగదును దోచుకునే పరిస్థితి. ఆ ముఠా గుట్టు రట్టు చేసినప్పటికి కూడా గత రాత్రి టెక్కల్లో ఈ దొంగల ముఠా వరుస దొంగతనాలు పాల్పడిన విషయం మాత్రం పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీరు అంతర్రాష్ట్ర ముఠాయి ఉంటారా లేకపోతే స్థానికంగా ఎవరైనా ఆ ఇంట్లో ఒంటరిగా ఆవిడ డ్యూటీకి వెళ్తుందన్న విషయం రెక్కి వేసి ఇళ్లలో చోరీ పడ్డారంటే స్థానికంగా ఎవరైనా ఆ ఇంటిని దోచుకున్నారన్న కోణంలో టెక్కల పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మూడు బృందాలుగా విడిపోయి ఆ దొంగలు మాత్రం పట్టుకునేందుకు ఆరాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు సంబంధించిన ముఠా గుట్టు చేసిన పోలీసులు జిల్లాలో ఏదైనా కొత్త ముఠా ఉందన్న కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. టెక్కల్లో జరిగినటువంటి ఈ చోరీ మాత్రం ఒక్కసారిగా చిక్కోలు వారసులు మాత్రం ఉలిక్కిపాటు గురిచేసింది అనడంలో ఎటువంటి అతిశయక్తులు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.